హే నారాయణ అసలు ఏం జరుగుతోంది అకస్మాత్తుగా ఈ ధూళి తుఫాను ఎలా వర్సాన వాసులారా మహాబలి ధూమ్రాసురుడికి స్వాగతం పలకండి हेलो गाइस वेलकम बैक टू अवर चैनल सो लास्ट एपिसोड चूसर कदा चाला इंट्रेस्टिंग उंदी एंड चाला बागुंदी सो ई एपिसोड कूडा इंका इंट्रेस्टिंग उंडबोतुंदी असल मिस अवकंडी फर्स्ट नुंचि लास्ट वरकु मिस अवकुंडा चूडंडि गाइस चाला नेर्चुकुंटाम अंड ई वीडियो की मी टारगेट वच्चेसी 500 लाइक्स सो अंदरू लाइक चेयंडि सो चूसिन प्रति ओक्करु लाइक चेसिना 500 लाइक्स रीच अयिपोतारु सो लाइक चेयंडि गाइस अंड वीडियो की एल्ले मुंदु ओक चिन्न माट सो लाइक्स अनेवि ओक बिजनेस अनि अंटुन्नारु चाला मंदि सो इदंता एंटो इदंतिकि रीजन लास्ट लो चेप्तानु फस्ट अयिते वीडियो चूसेद्दाम रंडि ప్రపంచంలోని అంతటిని తన దుమ్ములో కలిపేయటానికి మధురాపతి మహాబలి కంసుడు నిన్ను ఆవాహన చేస్తున్నాడు నా ఎదుటికి రా ఎదుటికి రా స్వాగతం ధూమ్రాసురా నీ కొరకు నా దగ్గర ఒక ముఖ్యమైన ప్రత్యేకమైన పని రాధా అత్తయ్య అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాకు కూడా చాలా పని ఉంది చేయడానికి ఇక నువ్వు కూడా రాధారాణివి కాబట్టి నీకు కూడా చాలా పనులు ఉంటాయి కదా నువ్వు ఆ పనులు చేసుకో నేను వెళ్ళొస్తాను ఆగు అమ్మ వెళ్ళిపోయింది కానీ నేను ఇక్కడే ఉన్నాను ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళిపో వెళ్ళిపో అని కానీ నువ్వు నువ్వు నా మాట అస్సలు వినలేదు ఎందుకు వినవు నువ్వు చెప్పు అది నేను ఒక్క మాట కూడా చెప్పకు నీ వల్లే అమ్మకి అంతా తెలిసిపోయింది కానీ మనం ఈ విషయాన్ని ఎందుకు దాచాలి నీది ఇంకా నాది నిజమైన ప్రేమే కదా ఇక నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేను రాదా ఈ రోజు కీర్తి అత్తయ్యకి తెలిసింది రేపు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది రాధా ఇంకా కృష్ణుల యొక్క అత్యంచలమైన ప్రేమ కథ గురించి అప్పుడేం చేస్తా అలాగా అయితే ప్రేమ యొక్క అర్థం నేను నీ మొత్తం పెద్ద పెద్ద మాటలు వినాలి కానీ నువ్వు మాత్రం నా ఒక్క మాట కూడా వినవు నా మాట అంటే అసలు లెక్కే లేదు నీకు అసలు నా ఉనికే లేదు నీకు అయినా అసలు నువ్వు నా ప్రతి మాట వినే తీరాలి ఎందుకంటే నేను నీలా కాదు నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చేస్తావు కానీ నేను చేసే ప్రతి పనిలో ఒక ఆలోచన ఒక అర్థం ఒక పద్ధతి ఉంటుంది నేను ఈ విషయాన్ని సరైన సమయాన సరైన పద్ధతిలో అమ్మ ఎదుటికి తీసుకెళ్లేదాన్ని కానీ ఇప్పుడు నీ వల్ల అంతా పాడైపోయింది ఇక అలాగే ఒక మాట గుర్తు పెట్టుకో ఇవాల్టి నుంచి నేను చెప్పే ప్రతి ఒక్క మాట నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సి ఉంటుంది ఇలా మోం వేసుకుని ఎందుకు నిల్చున్నా నేను ఏదైతే చెప్తున్నానో నీకు అది అర్థం అవుతుంది కదా కృష్ణ చూడు నేను ప్రజల్ని కలవడానికి వెళ్తున్నాను నిన్ను ఎప్పుడైతే పిలుస్తానో అప్పుడే వచ్చి నన్ను కలవాలి ఇలా ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ మధ్యలో రావద్దు రాణిని నేను అర్థమైందా ఈ రాధకేమైంది ఇలా ఎలా మాట్లాడగలదు కన్నయ్యతో కన్నయ్య దేని గురించి అయితే భయపడ్డామో అదే జరుగుతుంది కదా రాధకి అవును సోదరా అహంకారం తన ప్రభావం చూపించటం మొదలు పెట్టేసింది అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది కన్నయ్య ఇప్పుడు అహంకారం కారణంగా ఏదైతే జరగకూడదో అదే జరుగుతుంది సోదరా వ్యక్తి తనని తాను ఉత్తములు అనుకుంటారు మిగిలిన వారిని తక్కువగా అనుకుంటారు తమ వ్యక్తిత్వం ఇంకా తమ ప్రేమ యొక్క ఉనికిని నష్టపరుచుకుంటూ ఉంటారు అందరినీ విడిచి ఒంటరిగా మిగిలిపోతారు ఇప్పుడేమవుతుంది తెలియటం లేదు ఎటువంటి కఠిన సమస్యలు ఎదుర్కోవాలో రాధా ఎలా చేస్తుంది తను రాధ ఏదైతే చేయగలదో
అది ఇతరులు ఎవ్వరూ చేయలేరు సోదరా. ఇక అందుకే తనని రాధారాణి అంటారు. ఇప్పుడు ఈ వికారం నుంచి, ఈ అహంకారం నుంచి ఎవరైతే ప్రపంచానికి మొత్తం జీవులను ఒక భావచక్రంలో బంధించి ఉంచారో ఇప్పుడు దానితో పోరాడుతుంది నా రాధ. మీ అందరి సమస్యకి సమాధానం త్వరలోనే దొరుకుతుంది. హే నారాయణ, అసలు ఏం జరుగుతోంది? అకస్మాత్తుగా ఈ ధూళి తుఫాన్ ఎలా? ఆగండి, శాంతించండి, శాంతంగా ఉండండి, జాగ్రత్త, ధైర్యంగా ఉండండి. సోదరా పదండి. బర్సానా వాసులారా, మహాబలి ధూమ్రాసురుడికి స్వాగతం పలకండి. చెప్తున్నాను కదా, ఏదైనా సురక్షితమైన స్థలానికి వెళ్ళండి. కన్నయ్య, మనం దీని మీద వెంటనే దాడి చేయాలి, లేకపోతే ఇది మొత్తం బర్సానాలో విధ్వంసం సృష్టిస్తుంది. లేదు 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 సోదరా, లేదు, ఇది సమయం కాదు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం దేవతా శక్తిని ఉపయోగించలేము. మీరు ఒక పంచండి, మీరు అందరినీ కాపాడండి. ఇక అసురుడి విషయం అంటారా? అది నేను చూసుకుంటానా. ఏ శక్తితో అయితే ధూమ్రాసురుడు దాడి చేస్తున్నాడో అది అతని పూర్తి శక్తి కాని కాదు. అంటే అర్థం, ఇది ఇక్కడ ఎవరికి గాయం చేయటానికి కానీ హత్య చేయటానికి కానీ ఇక్కడికి రాలేదు. ఇది వచ్చింది కేవలం భయభ్రాంతుల్ని చేయటానికి మాత్రమే. కానీ ఎందుకో నేను తిరిగి మళ్ళీ వస్తాను. తీసుకోండి మహారాజు కంసుల వారి సందేశం. ఈ అసురుడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఎవరికి గాయం చేయటానికి కానీ ఎవరిని హత్య చేయటానికి కానీ రాలేదు. అది ఇక్కడికి వచ్చింది మనల్ని భయభ్రాంతుల్ని చేయటానికి మాత్రమే. అదొక సందేశాన్ని ఇవ్వటానికి వచ్చింది ఇక్కడికి. అసురుడు మహారాజు కంసుల దూత, మనందరి కోసం వారి యొక్క ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. ఆ సందేశంలో ఏం రాసింది రాధారాణి? సందేశంలో ఏం రాసిందంటే, మహారాజు కంసులకి తెలిసిపోయింది బర్సానా బృందావనం అనే ఒక గ్రామానికి ఆశ్రయమిచ్చిందని. దానికి సూచనలు మహారాజా కంసులకి ఇవ్వలేదు, ఎందుకంటే ఈ ప్రాంతం మధుర పాలనలో ఉంది. అయితే బృందావనంకి రాజపన్ను ఇవ్వాలి, అలాగే బర్సానా వల్ల బృందావనం గడిచిన చాలా రోజుల నుంచి పన్ను చెల్లింపు చేయలేదు. అయితే ధాన్యం రూపంలో పన్నుని 500 ఎద్దుల బండ్లలో నింపి పన్ను చెల్లింపు చేయాల్సి ఉంటుంది, లేకపోతే బృందావనంని బర్సానాలోంచి వెళ్ళగొట్టాలి. అలా చేయకపోతే సర్వనాశనం అవుతుంది. జీవితంలో ఇలాంటి వారిని మీరు ఎంతో మందిని చూసే ఉంటారు, ఫిర్యాదులు చేస్తూ కూర్చొని ఉంటారు. జీవితంలో అదే నడుస్తుంది ఏదైతే అప్పటి వరకు వెళ్తూ ఉందో. రెండు పూటలా భోజనం సిద్ధమవుతుందా అదే చాలు. మన జీవితం మనకి ఇదే ఇస్తుంది, ఏదైతే అప్పటి నుండి మనకి దొరుకుతుందో. ఆందోళనగా ఉంటారు,
వారి సంసారం ఎందుకు పెరగడం లేదు అని, ఆందోళనగా ఉంటారు వారి శ్రేయస్సు ఎందుకు పెరగడం లేదు అని. ఇక అది జరగనప్పుడు ఆ దోషాన్ని విధి మీదకు తోసేస్తూ ఉంటారు, లేక ఇతర వ్యక్తుల మీదకి. మీరు 2 నిమిషాల పాటు మీతో మీరు ఉండండి, మీతో మీరు మాట్లాడుకోండి, కొంచెం ఆలోచించండి, మీకు అర్థం అవుతుంది. ఈరోజు మీకు అదే లభిస్తుంది ఏదైతే మీకు సదా దక్కుతూ ఉందో, ఎందుకంటే మీరు అదే పనిని చేస్తున్నారు ఏదైతే సదా చేస్తూ వస్తున్నారో. ప్రత్యేకంగా ఏమీ లేదు, కొత్తగా ఏమీ చేయడం లేదు. జీవితంలో ఏదైనా ఉత్తమమైనది పొందాలి అంటే ఏదైనా ఉత్తమమైన పని కూడా చేయాల్సి ఉంటుంది, ఎంతో కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది, ఏదైనా కొత్తది చేసి తీరాలి. ఒకవేళ మీరు ఏదైనా ఆవు నుంచి పుష్టికరమైన పాలని ఆశిస్తున్నట్లయితే, అయితే దానికి ఆహారాన్ని కూడా పోషకంగానే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయత్నమే పురోగతికి దారితీస్తుంది, ఇక లొంగిపోవడం శ్రేయస్సుకు దారితీస్తుంది. ప్రయత్నం ఇంకా లొంగటం రెండింటినీ పెంచుకోండి. ఇక అప్పుడు చూడండి, మీరు జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దక్కే తీరుతుంది. సంతోషంగా ఉండండి. రాధాకృష్ణ. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంత మంది ఏమనుకుంటున్నారంటే, సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్, మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షల లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అస్సలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా, మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి, ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరన్నమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని. సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు, నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే, సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్ మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అని తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి. అంతేగాని ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్, ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమని అంటే, లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఇలా తెలుసుకుంటున్నాను. సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు,
అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా, అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి, ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా. సో అందుకనే, సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు. అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్. ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.